హాయ్ ఫ్రెండ్స్, చెల్మిళ్ళ చెప్పేవన్నీ అబద్ధాలట. మరి ఈ మాట కొండా రాఘవరెడ్డి అంటున్నారు. మరి ఏం అబద్ధాలు ఏంటో చూద్దాం. షర్మిళ వెనక విషనాగులు ఎవరు? సొంత అన్నపై ఎందుకు విషాన్ని చిమ్ముతోంది? విషబీజాలు ఎక్కడ మొలకెత్తాయి? సీఎం జగన్ జైల్లో ఉన్నప్పుడు ఏం జరిగింది? అసలు బ్లాక్ మెయిలింగ్ ఎక్కడ స్టార్ట్ అయిందో ఆధారాలతో సహా తీసుకొస్తానంటూ తేల్చి చెప్పారు వైఎస్ఆర్టీపీ మాజీ నాయకుడు కొండా రాఘవరెడ్డి. షర్మిళను అహంకార పూరిత వ్యక్తిగా అభివర్ణించిన రాఘవరెడ్డి అనేక షాకింగ్ విషయాలు చెప్పారు. షర్మిళ అబద్ధాలు నాటకాల వెనక దుష్టశక్తులు ఉన్నాయన్నారు. వైఎస్ఆర్ ను అభిమానించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొన్ని వాస్తవాలు తెలియాలన్నారు. వైఎస్ఆర్ పేరు పెట్టుకుని ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారంటూ షర్మిళ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సోనియా గాంధీ లాంటి వారిని ఎదిరించి 16 నెలలు జైలుకి 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఎండనక వాననక కష్టపడి స్వయం శక్తితో తండ్రి పేరు నిలబెట్టుకున్న అన్నకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న షర్మిళపై కొండ నిప్పులు చెరిగారు. సీఎం జగన్ ఎంతో గొప్ప ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు. ఓసరవెల్లి కూడా సిగ్గుపడే విధంగా షర్మిళ రంగులు మారుస్తోందన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణలో ప్రజల్ని మోసం చేసి కార్యకర్తల్ని నెట్టేట ముంచేసి ఏపీకి వెళ్లడానికి కారణం ఆమెలోని కుట్రపూరిత కోణం అహంకారమే కారణమన్నారు. సీఎం జగన్ జైల్లో ఉన్న సమయంలో తల్లి వైఎస్ విజయమ్మ చేత పాదయాత్ర చేయిద్దామనే ప్రతిపాదన వస్తే అమ్మకు మోకాళ్ల నొప్పులు అంటూ షర్మిళ చెప్పిందన్నారు. ఆపై సీఎం జగన్ సతీమణి వైఎస్ భారత్ చేత పాదయాత్ర చేయించాలనే ఆలోచన వస్తే షర్మిళ అడ్డుకుందన్నారు. అన్న కోసం తాను ఉన్నానంటూ ముందుకు వచ్చిందని ఆ సమయంలోనే షర్మిళలో విషబీజాలు వచ్చాయని చెప్పుకొచ్చారు కొండా రాఘవరెడ్డి. ఆపై వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రదర్ అనిల్ కుమార్ వచ్చి తనకు లాభం చేకూర్చేలా ఒక పని చేసి పెట్టమన్నాడని రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఆ పనిని చేయనంటూ విముఖత వ్యక్తం చేయటంతోనే వారిలో ఉన్న విషం బయటికి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఆపై వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రదర్ అనిల్ కుమార్ వచ్చి తనకు అవసరమయ్యేటువంటివి ఎన్నో రకాల అయినటువంటి పనులు చేసి పెట్టమని చెప్పారట. దానికి వైఎస్ జగన్ ససేమిర అనటంతో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఆ పని చేయనని విముఖత చూపటంతో వారిలో విషం పెరిగిందని అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నారని కొండా రాఘవరెడ్డి చెప్పుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ బేరం టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వార్తలు మరిన్ని మీకోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ బేరం టీవీ.